విష్ణుదాస్ శ్రీకాంత్ గారు, ఏబిసిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. ఏబిసిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబిసిక్స్ ఛానల్. బ్రాహ్మణులు కొన్ని కీలక మార్పులు తమ జీవితాల్లో జీవన శైలుల్లో చేసుకోవాలి, లేకపోతే ఎవ్వరూ లెక్క చేయరు, అందరికీ లోకువైపోతాం, అసలు కొన్నాళ్ళకి ఉనికి లేకుండా పోతుంది. ప్రకృతి బలహీనమైన దాన్ని ఏనాటికి ఉంచుకోదు, అవతల పారేస్తుంది. బ్రాహ్మణులు కూడా బలవంతులు కావాలి, అంతే తప్ప ఆవేశపడితేనో ఆయాసపడితేనో భద్రత గౌరవం ఏమాత్రం దక్కవు. సృష్టిలో ఏది ఇవ్వబడదు తీసుకోవాలి, ఏనుగు తొండంతో లాక్కున్నట్లు తీసుకోవాలి, కుదరకపోతే పులి వేటాడినట్టు వశం చేసుకోవాలి. నేను మంచోణ్ణి బలహీనుణ్ణి అంటూ దేబరిస్తే బిచ్చం దొరుకుతుందేమో తప్ప గౌరవం భద్రత ఆధిపత్యం ఏమాత్రం లభించావు. బ్రాహ్మణులు అంతరించకూడదంటే ఏం చేయాలి? వేదం చదువుకోవటం అంటే శారీరక బలానికి దూరంగా ఉండటం కాదు, కండలు తిరిగిన శరీరంతో కూడా వేదం చక్కగా చదువుకోవచ్చు. వ్యాయామం, మార్షల్ ఆర్ట్స్, కలరిపయ్యట్టు, ఏదో ఒకటి లేదా కొన్ని కాదంటే అన్ని. ఎన్నో తరాలుగా బ్రాహ్మణులు భయస్థులుగా పెరిగి పెద్దవుతున్నారు, దెబ్బలకు పరువుకు విపరీతంగా భయపడుతున్నారు. రాబోయే తరాల్ని అయినా అలా పెంచకుండా ఉండాలి మనం. తన్నులు తిన్నా పరువు పోయినా ఒక్క క్షణం కూడా భయపడకూడదనే యుద్ధ నీతిని మన పిల్లలకు రాబోయే తరాలకు అందించాలి, నేర్పాలి. ఆచారం, సంప్రదాయం, కులం ముఖ్యమే, కానీ వాటికంటే ముఖ్యం భయం లేకుండా బ్రతకటం. అందుకోసం మరేదైనా సరే పక్కన పెట్టవచ్చు. బ్రాహ్మణులు మన కులంలోని ఎవడైనా ఒకడు ధైర్యంగా చురుగ్గా తిరుగుతుంటే వెటకారం చేయటం, చులకన చేయటం, వాణ్ణి దూరం పెట్టడం మానేయాలి. ఐటీ ఉద్యోగం చేసే బ్రాహ్మణుడికి ఎంత గౌరవం మద్దతు ఇస్తారో అంతే గౌరవం నైతిక మద్దతు రాజకీయాల్లో తిరిగేవాడికి కూడా ఇవ్వాలి, సినిమాలో ప్రయత్నాలు చేసేవాడికి ఇవ్వాలి, పోలీస్ అవుతాను అనేవాడికి తప్పకుండా ఇవ్వాలి, ఆర్మీ మొదలు ఆటో డ్రైవర్ పనిచేసేవాడి వరకు అందరికీ సమాన గౌరవం నేర్చుకోవాలి. కొన్ని ఉద్యోగాలు చేస్తే మాత్రమే నెత్తిన పెట్టుకోవటం బ్రాహ్మణుల ఐకమత్యాన్ని దెబ్బతీస్తుంది. శారీరక బలం తప్పనిసరి, అందుకోసం మాంసమే తినాల్సిన అవసరం లేదు, శాకాహారంతోనూ దృఢత్వం సంపాదించుకోవచ్చు. రకరకాల మనుషుల్ని అంగీకరిస్తూ కలుపుకుపోతేనే బలం పెరిగేది. శారీరక బలంతో పాటు ప్రజాస్వామ్య యుగంలో డబ్బు అధికారం కూడా చాలా అవసరం, ప్రధానం కూడా. బ్రాహ్మణులు తమ మీద దాడులు జరగవద్దు అనుకున్నా, తమపై జరిగే దాడుల్ని తిప్పికొట్టాలి అనుకున్నా డబ్బు ఖచ్చితంగా సంపాదించాల్సిందే. డబ్బు విపరీతంగా సంపాదించిన ఒకటి రెండు కులాలే ఇప్పటికీ ఈనాటికి ఈ సమాజాన్ని శాసిస్తూనే ఉన్నాయి. బ్రాహ్మణులు కేవలం జ్ఞానంతో మంత్రంతో శాసిస్తామంటే కలియుగపు పరిస్థితులు ఏమాత్రం అంగీకరించావు? వేద సమ్మతమైన జీవనం గడుపుతూ రోజూ గాయత్రి జపించే వారి సంగతి సరే, మరి మిగతా వృత్తుల్లో ఉన్న బ్రాహ్మణులు నిర్మోహమాటంగా డబ్బు పోగేయాలి. భూమిని రైట్ నో శాసిస్తుంది బిలేనియర్స్, అందులో బ్రాహ్మణులు ఎంత మంది ఉన్నారనేదే బ్రాహ్మణుల భవిష్యత్తును భద్రతను నిర్ధారిస్తుంది. శారీరక బలం, డబ్బు ఇవే ఉంటే సరిపోవు, అధికారం కూడా ఉండాలి. ప్రజాస్వామ్య జనం మద్దతుతో గెలిచేవాడే నాయకుడు. బ్రాహ్మణులు కుల అహంకారం వదిలేసి అందరితో కలిసి నాయకత్వం సంపాదించాలి. రాజకీయాలు, ప్రభుత్వాలు బ్రాహ్మణులు లేనంత వరకు బ్రాహ్మణుల్ని ఎవరైనా ఏదైనా అంటారు, చేస్తారు కూడా. బ్రాహ్మణులతో పాటు అగ్ర కులాలుగా ఉన్న మరో రెండు మూడు కులాల వారిని ఎవరు ఎందుకు పెద్దగా టార్గెట్ చేయరో ఆలోచించండి. అధికారం చేతిలో ఉన్నాడు అగ్ర కులమైనా మరో కులమైనా అందరూ వంగి వంగి సలాం చేస్తారు, గౌరవిస్తారు. కాబట్టి బ్రాహ్మణ సర్పంచులు మొదలు బ్రాహ్మణ ముఖ్యమంత్రుల వరకు ఎంత దాకైనా విస్తరించడానికి కష్టపడి తీరాల్సిందే, సాహసం చేయాల్సిందే.
కడుపులో చల్ల కదలకుండా కూర్చుంటే డోర్ మ్యాట్ కంటే హీనంగా మారుతుంది ఈ బ్రాహ్మణ బతుకు ఈనాటి కలియుగ సమాజంలో. సైమాక్స్ 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 రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9867-03250 కి కాల్ చేయండి. ఒక ముఖ్యమైన గమనిక, ఇది బ్రాహ్మణుల కోసం రాసింది మాత్రమే. దీనర్థం ఇతర కులాల్ని డామినేట్ చేయమని, వారిని దోచుకోమని, అణగదొక్కమని వగేరా వగేరా ఏమాత్రం కాదు. బ్రాహ్మణులు ఆత్మరక్షణ చేసుకోవటం వారి కనీస కర్తవ్యం. అది కూడా చేయలేకపోతే అంతరించిపోతారు. అదే సమయంలో ఇతర కులాల వారితో కలిసిమెలిసి ఉండకపోతే అప్పుడు కూడా నష్టపోతారు. గతంలో జరిగింది కూడా ఇదే. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఇప్పుడు బ్రాహ్మణులకి కావలసినవి 1 శారీరక బలం, 2 మానసిక దారుఢ్యం, 3 ఎక్కువ మొత్తంలో ధనం, 4 కీలకమైన అధికారం. ఈ 4 శ్రీ మహావిష్ణువుకుండే శంఖ చక్ర గదా ఖడ్గాల్లాంటివి.